వేసింది దీని పెట్టుకో గిన్నె. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ యా. దీంట్లో నీళ్ళు పోయి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఆ పొట్లకాయ ముక్కలు వేసి దాంట్లో కాస్తంత ఉప్పు కూడా వేసాను ఆయన. ఇప్పుడు ఆ బేసిన్ కూడా తీసుకో, పెరుగు దాంట్లో వేసి గిన్నెలో కూడా కొంచెం నీళ్ళు వేసుకుని అందులో వేసి బాగా చిలకండి సార్. వెరీ గుడ్ కొట్టు దానికి చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే మరి ఆ పైన ఉన్న గిన్నె తీసుకో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉడికేదాకా కాస్త ఆగాలి. మరి దోన్ 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 నా తెరిది ఎన్నా దీతానా, నా తెరిది ఎన్నా దీతానా, నా తెరిది ఎన్నా దీతా. అదే నీదే తిని తోదుకుంది కానీ ఇదేం పాట నా తెలియ అడుగుతాను. తోము తోము తిను తోని తిను దాదిరి తిన్నా తిన్నానా ఇవి కాదు, కొత్తగా ఏదైనా పాడాలి. ఏం పాట రత్తాలు రత్తాలు ఉందిగా రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నువ్వు కనపడకుంటే చాలు జారుతాయి బత్తాలు. రత్తాలు రత్తాలు అదే ఓ సోసి రత్తాలు నువ్వు కనపడకుంటే చాలు జారుతాయి రత్తాలు. రత్తాలు జారు బత్తాలు జారు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నువ్వు కనపడకుంటే చాలు. కొంచెం పిచ్చి 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 వేచాలి అది అక్కడ దిగాలి, అక్కడ దిగాలి రత్తాలు పైకి లేపాలి వెంటనే దించాలి మళ్ళీ అది రత్తాలు రత్తాలు అది రత్తాలు రత్తాలు ఓ సోసి మళ్ళీ లేవాలి. బాగుందా ఇప్పుడే ఇక్కడ చేయకపోతే రేపు ఇంజనీర్ల దగ్గర బాలు గారి దగ్గర అప్ అండ్ డౌన్ ఏం చేస్తావు? ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉండాలి. ఎందుకు 24 గంటలు నీది నేర్చేసుకుంటా కదా వాడు ప్రాక్టీస్ చేస్తాను. రత్తాలు రత్తాలు నుంచి కలుసుకో చెప్తా. రత్తాలు రత్తాలు ఇదే పట్టుకోకు అదేం చెప్పు వ్యాపారం నేర్చుకోవాలి కదా. మరి ఈ పసి ఆవాలు వేసుకో. ఈ బెల్లుల పైన వీటిని ఏం చేయాలంటే ఊరికే నల్లగొట్టుకోవాలి. ఇలా రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు బాగుంది. పాట పుట్టి పుట్టి పడుతుంది రాడకు. మినపప్పు వేసుకో. నీకు గనక జీన్స్ ప్యాంట్ వేసి మొత్తం పెట్టి నువ్వు ఈ స్టెప్ వేస్తట అని తిప్పుతుంటా. వెరీ గుడ్ వెరీ గుడ్ పచ్చిమిరపకాయలు వేసుకో. మళ్ళీ పాట నేర్పించారు జీలకర్ర. ఇప్పుడు దీనిలో మరి ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా. అప్పుడు ఎప్పుడో కీర్తనలు అన్నా ఏమని ఇప్పుడు మళ్ళీ ఎంత మంచి పాట విన్నాను. ఇది కీర్తన లేటెస్ట్ పాట బాబా. ఇది పాట అంటే పాటే రా కీర్తన పాటే. జల్ది గడ్డి తీసుకుని తీసిన దాంట్లో వేసే చెప్తాను. వేసేయి అది రెత్తాలు రెత్తాలు వచ్చేసి రెత్తాలు. కొంచెం కొంచెం ఉప్పు వేసి చెప్తుంది దాంట్లో. ఈ పెరుగు దాంట్లో వేసి వెరీ గుడ్ వెరీ గుడ్ అయిపోయిందా పెరుగు పచ్చడి కూడా అయిపోయింది. గిన్నె తీసుకొని చెప్తాను. Yeah.
పొట్లకాయ పెరుగు పచ్చడి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో పొట్లకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఒక బేసన్లో పెరుగు నీళ్లు పోసి గిల కొట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసి పసుపు ఆవాలు వెల్లుల్లిపాయలు మినప్పప్పు పచ్చిమిర్చి జీలకర్ర ఇంగువ వేసి బాగా వేగాక మనం ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలను అందులో వేసి దాంతో పాటు గిల కొట్టుకున్న పెరుగులో వీటన్నిటిని వేసి కలుపుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ.